బాలీవుడ్ ప్రముఖ కమేడియన్ పృథ్వీ అనారోగ్యానికి గురయ్యారు. 10 రోజుల నుంచి తీవ్ర జ్వరం, జలుబు లక్షణాలతో బాధపడుతున్నారు. దీంతో సోమవారం రాత్రి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు పృథ్వీ. తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ తాజాగా ఓ వీడియోని కూడా విడుదల చేశారు ఈయన. 2 సార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నప్పటికీ నెగిటివ్ వచ్చిందని ఆ వీడియోలో పేర్కొన్నారు. సిటీ స్కాన్ కూడా చేయించుకున్నానని చెప్పారు. కొంతమందికి లక్షణాలు ఉన్నప్పటికీ కరోనా నెగిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెప్పారని తెలిపారు పృథ్వీ. జ్వరం, ఇతర లక్షణాలు తగ్గకపోవడంతో వైద్యుల సూచన మేరకు క్వారంటైన్లో చేరానని చెప్పారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు పృథ్వీ. త్వరలో క్షేమంగా తిరిగి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా తాజాగా ఈ మాటలు చెబుతూ ఓ వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసిన పృథ్వీ, ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతుంది. అయితే పృథ్వీ అనే కమీడియన్ గురించి అందరికీ తెలిసిందే. కాకపోతే ఇండస్ట్రీకి వచ్చేసరికి పృథ్వీ కాదు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ అని చెప్పాలి. 30 ఇయర్స్ పృథ్వీ అంటే తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు. సినిమాలో ఈయన కామెడీకి అభిమానులే ఉన్నారని చెప్పాలి. అలాంటిది ఈయన ఇలా అవ్వడంతో అందరూ కరోనా సోకిందనుకున్నారు. కానీ కరోనా ఏం లేదంటూ నెగిటివ్ వచ్చిందంటూ తాజాగా వీడియో విడుదల చేయడంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.